విజయవాడ భానునగర్లో ఈ తెల్లవారు జామున విచీన బలమైన ఈదురు గాళ్లకు మల్టీ స్టోరింగ్ బిల్డింగ్లకు సపోర్టింగ్ గా పెట్టిన ఐరన్ ఫెన్షింగ్ ఒక్కసారిగా కూలింది. పక్కనే ఉన్న పెంకుటీలుపై కూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో ఫెన్షింగ్ కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వారు బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. బిల్డర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ బిల్డింగ్ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తుఫాన్ నేపథ్యంలో విజయవాడ భానునగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ 5 అంతస్తుల బిల్డింగ్ కి సపోర్టింగ్ గా పెట్టినటువంటి ఐరన్ ఫెన్షింగ్ పక్క ఉన్నటువంటి పెంకుటిల్లిపై పట్టడంతో ప్రమాదం చేసుకుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ 5 అంతస్తుల భవనానికి ఐరన్ పిల్లర్స్ అనేవి షెంటరింగ్కి పిల్లర్స్ అనేవి సపోర్టింగ్గా పెట్టారు. ఉదయం 5 గంటలకి ఈదురుగాలు బలంగా వీసినట్టు నేపథ్యంలో ఆ ఐరన్ ఫెన్షింగ్ ఏదైతే ఉందో అది పక్కనే ఉన్నటువంటి ఓ పెంకుటిల్లిపై పడింది. ఇల్లుగా పాక్షికంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి, ప్రాణాపాయం తప్పింది. దీని పట్ల స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బాధిత కుటుంబం చెప్పండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 8 జరిగిందమ్మా? 5 జరిగిందండి. 5 పెద్ద సౌండ్ వచ్చింది. మేమేదో పిడుగు పడింది ఏమో అనుకుని గబగబ గబగబ బయటకు వచ్చి చూస్తే సెంటరింగ్ పడిపోయి ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇంకా ఎమ్మటిని అటు కూడా పడిపోయి ఆలు పెద్ద సౌండ్ వచ్చేసిందన్నమాట. కంగారు వచ్చి ఏం జరిగిందని ఆందోళనలో ఉంటుంది. ఇంకా ఎమ్మటినే బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించి ఇలా పడింది అని అంటే సరే ఆయన వచ్చాడు చూసి అమ్మ మేము ఎంతవరకు అయిందో అంతవరకు నేను అన్ని చేయించుతానమ్మా అని అన్నారు. 5 పడిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను, మా ఆయన గారు, మా అబ్బాయి ఉన్నామండి. వాళ్ళ ఇంట్లోనేమో వాళ్ళ తల్లి నలుగురు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు లోపలే. ఒకసారిగా ఒకే అంత పెద్ద శబ్దంతో ఐరన్ ఫెన్షింగ్ మొత్తం ఒక్కసారిగా మీరు భయాందోళన గురైన బాగా పిడుగు పడిందేమో అని కాళ్ళు చేతులు ఆడక దడ భయమేస్తుంది. ఎమ్మటినే మా వాళ్ళందరినీ ముందు బయటకు పంపించేసి మీరు పదండి అని చూస్తే బయటకు వచ్చి చూస్తే సెంటరింగ్ పడి ఉంది. ఇక ఎమ్మటినే పరిగెత్తి వెళ్ళి ఆయనకి ఫోన్ చేసి ఆయన పిలిపించి మాట్లాడండి. అంటే ఈదురుగాలకే ఈ విధంగా కూలిపోతే ఒకవేళ జరగరాని ప్రమాదం జరుగుంటే 2 ధ్వంసమయ్యాయి. వాళ్ళు కనీసం నిద్రమత్తులో ఉన్నారు. తెల్లారిన 5 జరిగింది. ఒకవేళ ఆ ఇల్లు కింద పూర్తిగా ధ్వంసమై ఆ ఐరన్ ఫెన్షింగ్ అనేది ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోతే చాలా ఊహించని ప్రమాదం జరుగుండేది. చాలా ప్రమాదం జరిగేదండి. తెల్లారి 5 అంటే గాఢ నిద్రలో ఉంటారు, అప్పుడే నిద్రలో ఉంటారు జనాలు. ఆ నిద్ర సమయంలో అంటే బిల్డర్ కూడా చూసుకోవాలంటే ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయని చెప్పి సూచనలు వస్తున్నాయి. ఆ రాడ్లు వేసేటప్పుడు పునాదులు గట్టిగా ఉన్నాయా లేదనేది కూడా చూడాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది. అవి కరెక్ట్గా కట్టారా లేదనేది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు తెల్లారి 5 ఇక్కడి నుంచి దాదాపు